గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ లో మంచి పవర్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేశాము. అంటే సినిమా టైటిల్లోను మన హీరోలోను ఎలాంటి పవర్ ఉంటుందో అలాంటి పవర్ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో సత్య అండ్ ట్రూప్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్తున్నాము. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో అన్ని స్పెషలే. ఆయన డాన్సులు చేసినా స్పెషలే, ఫైట్స్ చేసినా స్పెషలే, ఆయన కాస్ట్యూమ్ స్పెషలే, డైలాగ్ డెలివరీ కూడా స్పెషలే. మరి ఆయన హ్యూమర్ గురించి మనం ఎలా మర్చిపోతాం చెప్పండి. కామెడీ సెన్స్, టైమింగ్ సూపర్బ్. ఇక్కడ చాలా మంది అక్కయ్యలు ఉన్నారు, అందులో శాకుంతల అక్కయ్య ఒక మంచి కామెడీ స్కిట్ వేసుకుందామా. చంద్ర అండ్ టీమ్ వస్తున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, అలాంగ్ విత్ చంద్ర, రాఘవ అండ్ రాకీ. అండి మరి ఈ మధ్య మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ జంట కాంపిటీషన్ నిర్వహించాం. అందులో మరి వందలాది జంటలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరి నుంచి అతి కష్టం మీద 3 జంటలు మేము ఎంపిక చేసి మీ అందరి సమక్షంలో అత్యుత్తమ జంటను ఈరోజు మరి వెలికితీసి వాళ్ళకి ఉత్తమ జంట అవార్డు ఇచ్చి సన్మానం చేద్దామని అనుకున్నాం. మరి ఈరోజు ఆ 3 జంటల్ని మన ముందుకు పిలుస్తాను. ముందుగా మన ముందుకు రాబోతున్న జంట సుబ్బారావు శర్మిల, ప్లీజ్ వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. మీరు ఎక్కడుంటారు? నేను అమీర్పేట్ లో ఉంటానండి. తను బేగంపేట్ లో ఉంటుందండి. అదేంటి అంటే తనకు ఆఫీస్ అక్కడ దగ్గర, నాకు ఆఫీస్ ఇక్కడ దగ్గర. ఓకే, మరి ప్రశ్నలోకి వెళ్దామండి. మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి? మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదండి, మాది రివెంజ్ మ్యారేజ్. రివెంజ్డ్ మ్యారేజ్? అవునండి. అదేంటండి? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేశానండి, తను ఒక అబ్బాయిని లవ్ చేసిందండి. వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారండి. వాళ్ళ మీద కోపంతో, వాళ్ళిద్దరి మీద కోపంతో మేమిద్దరం పెళ్లి చేసుకుని రివెంజ్ మ్యారేజ్ చేసుకున్నామండి. ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా? సరే, రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంత మంది అండి? మాకు పిల్లలు లేరండి, పిల్లలు కనే టైం కూడా లేదండి. పిల్లల్ని కనడానికి టైం లేకపోవడం ఏంటండి? ఏమండి, ఇప్పుడు నేను పొద్దున 6 బయటికి వెళ్తానండి, సాయంత్రం 6 ఇంటికి వస్తానండి. తను సాయంత్రం 6 బయటికి వెళ్తుందండి, పొద్దున 6 ఇంటికి వస్తుందండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. తర్వాత ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల్ని అడగాలండి. అదేంటి, మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదా? ఎక్కడ ఉందండి? తను ఈవినింగ్ 6 బయటికి వెళ్తుందండి, నేను మార్నింగ్ 6 బయటికి వెళ్తానండి. మా దగ్గర అన్యోన్యత ఎక్కడండి? సరే అండి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇద్దరిలో ఎవరి హవా నడుస్తుందండి? నా గాంధీ గారి హవా నడుస్తుందండి. ఓహో, మహాత్మా గాంధీ గారు? కాదండి, మా ఇంటి ఓనర్ గాంధీ గారి హవా నడుస్తుందండి. ఇంటి ఓనర్ గాంధీ గారా? అవునండి. అదేంటండి? మేము 4 నెలల నుంచి ఆయనకు రెంట్ ఇవ్వలేదండి. ఆయన డైలీ వచ్చి మా ఇంట్లో నుంచి ఒక సామాన్ తీసుకునే వెళ్తున్నారండి, కాబట్టి ఆయన హవా నడుస్తున్నట్టే కదండి. ఇంకెళ్ళండి. చలాజీ ఉంటాంజీ. ఓహో, మొదటి జంటే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. సరే, తర్వాత మన ముందుకి రాబోతున్న జంట గురించి మీకు ఒక విషయం చెప్పాలండి. వాళ్ళకు ప్రత్యేకత ఉంది, వాళ్ళకి ఆల్రెడీ 80 ఏళ్ళు. అందులో భర్త పాప మోగవాడు, భార్యకి చెవుడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం ఇన్వైట్ చేద్దాం. లచ్చయ్య, బుచ్చమ్మ, ప్లీజ్ వెల్కమ్. ఏమే త్వరగా స్లోగారా, పడిపోతావు, నన్ను జాగ్రత్త పట్టుకో. జాగ్రత్త అండి, జాగ్రత్త జాగ్రత్త. మెల్లిగా. బాగున్నారా? బాగున్నాను. మెల్లిగా మెల్లిగా కూర్చోండి, కూర్చోండి. అమ్మయ్య, ఆది దంపతులు ఉన్నారు. నమ్మదు ఏం లేదు, ప్రశాంతంగా చేద్దాం ఇంటర్వ్యూ. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అమ్మా? ఏమిటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే? నా మీద అరుస్తావేంటి? లోపల లోపల మాట్లాడుతా, బయటికి మాట్లాడలేవా? లోపల మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది? ముస్లింని తీసుకొని వస్తే నువ్వు ఏదేదో మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది? బాబు, కాస్త ఆ పెర్ఫార్మెన్స్ ఏదో మీరే చేసి చూపించండి ఒకసారి. అబ్బో, ఆహా, ఓహో, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? మాది లవ్ కాదు, అరేంజే. ఆ టైంలో
లవ్వులు కవ్వులు లేవు, ముసలోడికి అంత సీను కూడా లేదు. ఓహో, మీకు ఎలాంటి కమ్యూనికేషన్ ఉంది అనమాట, అలా చెప్తే అర్థమవుద్ది. ఓకే, తర్వాత ప్రశ్న అడిగేస్తాను. మీకు పిల్లలు ఎంతమంది అండి? ఏమిటి పిల్లలు ఎంతమంది? ఏమిటి నీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నానండి. అలా అరుస్తున్నానండి, నీతో ఇంటికి రమ్మంటావా? ముస్లింతో ఉండడానికి నాకు ఓపిక సరిపోవట్లేదు. అయ్యో, నీతో నేను ఇంటికి రావాలా? సార్, మరొకసారి మళ్ళీ పెర్ఫార్మెన్స్ చేయండి సార్. అబ్బా, ఓహో, మీకు పిల్లలు ఎంత మంది అని అడుగుతున్నా? 10 మంది పిల్లలు. ఆ విషయంలో ముసలోడు గట్టాడే. నువ్వు గట్టిదానివేలే, నువ్వు చాలా గట్టిదానివిగానమ్మా. తర్వాత ప్రశ్న అడుగుతాను. మరి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఏమిటి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి భార్యాభర్తలు అలా నాకు కోపం వచ్చింది అనుకో, ముసలోడే సైలెంట్ గా ఉంటాడు. ముసలోడికి కోపం వచ్చింది అనుకో, ముసలోడే సైలెంట్ గా ఉంటాడు. అంటే అది బతుకు నాశనం అయిపోయింది అన్నమాట. సరే, తర్వాత ప్రశ్న. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఈటీవీ చూస్తారా, మా టీవీ చూస్తారా? ఏమిటి దీనికి నేను పెర్ఫార్మెన్స్ చేస్తాను, మీ ఆయన కాదు. నేను చెప్తే పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకుంటుంది, మీరే చెప్పండి. ఓహో, నాగిని. మీ ఇంట్లో ఏ టీవీ చూస్తారని అడుగుతున్నావా? నేను ఎఫ్టీవీ చూస్తాను. ఈ వయసులో ముసలాడు భక్తి టీవీ చూస్తాడు. అమ్మా, ఇంక మీరు లేచి దయచేసి మరి బాబు మంచి జంటే. సరే, మనం ముందుకు రాబోతున్న మూడో జంట బంగారు బాబు చిట్టమ్మ, ప్లీజ్ వెల్కమ్. బంగారు నడుస్తున్నావేంటి అక్కడ? ముందు నడుస్తున్నావేంటి ఇక్కడ? సమానంగా నడుస్తున్నావేంటి ఇక్కడ? ఏడుస్తున్నావేంటి అక్కడ? ఏడుస్తున్నావేంటి అక్కడ? లేదు అక్కడ బ్యాలెన్స్ ఇక్కడ. జడ్జి అండి ఇక్కడ. అయితే ఇక్కడ మీరు కూర్చోండి అక్కడ. అక్కడ అడుగు. అయ్యో అమ్మా, మీరు కింద కూర్చున్నారేంటి? పైన కూర్చోండి, పైన కూర్చోండి అమ్మా. పైన కూర్చుంటావు ఇక్కడ? పైన కూర్చుంటావు ఇక్కడ? లేదు అక్కడ, అంత లేదు అక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ అంటే అక్కడ అడుగుతానండి. మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అండి? లవ్ అంటాడంటే ఇక్కడ? లవ్ అంటాడంటే ఇక్కడ? లేదు సార్, అరేంజ్ మ్యారేజ్. వాడికి చెప్తావేంటి అక్కడ? నాకు చెప్తావేంటి ఇక్కడ? నాకు చెప్తావేంటి ఇక్కడ? అంత లేదు ఇక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అక్కడ? మనం కాంపిటీషన్లో ఉన్నామండి. ఒకసారి మన కాంపిటీషన్లో ఉన్నాం కాబట్టి మీరు కాస్త అంత సీరియస్ అవ్వకుండా జవాబులు చెప్తే సరిపోతుందండి. మీకు పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు అంటాడంటే అక్కడ? పిల్లలు అంటాడంటే అక్కడ? నాకు తెలియకుండా పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పిల్లలు ఎక్కడ? పిల్లలు ఎక్కడ? అంత లేదు అక్కడ, అంత లేదు అక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ. 25 క్లియర్ అయితేనే పిల్లలు ఇక్కడ. రా ఇక్కడ క్వశ్చన్ అడిగి ఇక్కడ. మీరు కూర్చోండి సార్, అడుగుతాను. ఇప్పుడు భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఆనందం అంటాడంటే అక్కడ? ఆనందం ఉంటాడంటే అక్కడ? ఆనందం అన్నాడే ఎవడన్నా ఉన్నాడా ఇక్కడ? ఆనందం నీ నోట్లోంచి మగాడి పేరేంటి ఇక్కడ? నీ నోట్లోంచి మగాడి పేరేంటి ఇక్కడ? అంత లేదు అక్కడ, అంత లేదు అక్కడ. ఆనందం అన్నాడే ఎవడు లేడు ఇక్కడ? క్వశ్చన్ అడగక్కడ, అడుగుతుంది. మీరు కూర్చోండి అమ్మా. చివరి ప్రశ్న ప్రత్యేకించి మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. ఒక ఆడది అర్ధరాత్రి 12 గంటలకి
నడి రోడ్డు మీద ఒంటరిగా నడిచినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని గాంధీ గారు అన్నారండి, నేను కాదు గాంధీ గారు అన్నారు. అంటే దాని మీద ఆవిడ స్పందన ఏంటో తెలుసుకుందామని. అవునా? అవునండి. ఇక్కడ రా, ఇక్కడ అర్ధరాత్రి 12 గంటలకి దానికి పని ఏంటి అక్కడ? అర్ధరాత్రి 12 గంటలకి దానికి పని ఏంటి అక్కడ? 12 గంటలకి రమ్మని హింటిస్తున్నాడు ఇక్కడ. 12 గంటలకి రమ్మని హింటిస్తున్నాడు ఇక్కడ. అంత లేదు అక్కడ, అంత లేదు అక్కడ. మీ అయ్య అక్కడే, మీ అయ్య అక్కడ, నా ఫోన్ ఎక్కడ ఉంటది చూడు ఇక్కడ. హలో మామ ఎక్కడ, అల్లుడు ఎక్కడ, 25 ఎక్కడ, 25 ఫోన్ కట్ చేశాడే అక్కడ, ఫోన్ కట్ చేశాడు అక్కడ. మీ అయ్యకి కొవ్వు అక్కడ. నేనింత పిచ్చోడు ఇక్కడ, నేనింత పిచ్చోడు ఇక్కడ. ఇంటికి రా అక్కడ, నీకు ఇత్తడైపోద్ది ఇక్కడ, ఇత్తడైపోద్ది ఇక్కడ. అంత అంత లేదు ఇక్కడ, అంత లేదు అక్కడ. ఇంటికి రా అక్కడ, ఇత్తడైపోద్ది ఇక్కడ, రా అక్కడ. అమ్మా నువ్వు ఊరుకో అమ్మా, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అయినా ఇలాంటి శాడిస్ట్ భర్తతో కాపురం ఎలా చేస్తున్నావు అమ్మా నువ్వు? అంత లేదు అక్కడ, అంత లేదు అక్కడ. ఇంటి నుంచి వెళ్తేనే ఆ రాజ్యం ఇక్కడ, నేను వెళ్తే నా రాజ్యం అక్కడ, ఇత్తడైపోద్ది అక్కడ. ఇంకో విషయం ఇక్కడ, ఈ కొప్పు మాకు రాకపోయింది అనుకో, నీకు అవుతుంది ఇత్తడు ఎక్కడ? ఆయన ఎక్కడ, ఆయన ఎక్కడ, అక్కడ అక్కడ. నాకు ఈ టార్చర్ ఏంటి ఇక్కడ? వాళ్ళ ఇద్దరిని చూసి తడిచిపోయింది ఇక్కడ. కాంపిటీషన్ ఏది ఇక్కడ? గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో కామెడీ స్కిట్ ఇక్కడ చప్పట్లు ఎక్కడా?